రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్నటువంటి వ్యాపారాలని సరిచేసుకునేటువంటి ప్రక్రియ చాలా సీరియస్గా జరుగుతోంది. అమెరికా యూరప్ దేశాల్లో ఇప్పుడు ఆర్థిక సంక్షోభాలు తలెత్తి అక్కడ విద్యా ఉద్యోగోపాధి అవకాశాలు దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాపారాలు చేసే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ దేశాలను నమ్మడం మానేసినాయి. తెగించైనా సరే వ్యాపారం చేయాల్సింది రష్యాలతో, చేస్తే తప్పేం లేదనే నిర్ణయానికి వచ్చేసినాయి. లేకపోతే సాంతం సంస్థలు మూసేసుకుని వాళ్ళు ఆర్థికంగా దివాళా తీస్తుంటే ఏ ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు. ఉద్యోగులు రోడ్డును పడుతుంటే ఏ ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు. చివరికి బన్ను తిని బ్రతకాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. దీంతో అయితే నిర్ణయాత్మకమైనటువంటి కాన్సెప్ట్ని సంస్థలే తీసుకుని ద నాన్ స్టాప్ వార్ ఇన్ ఉక్రెయిన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ హ్యావ్ లెఫ్ట్ మెనీ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ ద వెస్ట్. ఈవెన్ కంపెనీస్ బేస్డ్ ఇన్ నాటో నేషన్స్ ఆర్ షయింగ్ అవే ఫ్రమ్ యాంటీ రష్యా ప్రాపగండా. ఏ జర్మన్ కంపెనీ హ్యాస్ ఓట్ టు కంటిన్యూ బిజినెస్ విత్ రష్యా డిస్పైట్ ప్రెషర్. ద కంపెనీ క్లాస్ సైటెడ్ హ్యూమనిస్టిక్ కన్సర్న్స్ ఇన్ కంటిన్యూయింగ్ ఇట్స్ సప్లై టు రష్యా. ద సీఈఓ ఆఫ్ క్లాస్, ఏ జర్మన్ అగ్రికల్చర్ మెషినరీ మేకర్, మేడ్ ద డిక్లరేషన్. ఇది రష్యాకి వ్యవసాయ వ్యవస్థలు అమ్మేటువంటి సంస్థ యజమాని, మానవతా దృక్పథంతోనే మేము అమ్ముతున్నాం, ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రపంచానికి అవసరం, ప్రపంచమంతా వ్యవసాయ సంక్షోభం తలెత్తితే తిండికి కూడా గతి ఉండదు. అట్లాంటి దశలో మనుషుల యొక్క ఆలోచన ధోరణి కేవలం ప్రతీకార ధోరణితో ఉంటే కుదరదంటూ నాటో దేశమైన జర్మనీకి సంబంధించిన సంస్థ రష్యాకి పరికరాలు అమ్మడానికి ముందుకొచ్చింది.